హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్లోకి రాబోతున్న కొత్త ఎక్సెల్ సెవెన్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ సెవెన్ సుజుకి యొక్క 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్తో అందించబడింది. ఇది 105 PS గరిష్ట శక్తిని మరియు 138 NM గరిష్ట టార్క్ను అందిస్తుంది. భారతదేశం స్పెక్ XL6 వలె XL6 ప్రాథమికంగా భారతదేశంలోని మారుతి సుజుకి ఎర్టిగా MPVకి ప్రీమియం ప్రత్యామ్నాయం. మునుపటిది కార్ల తయారీదారు యొక్క ప్రీమియం నెక్సా డీలర్షిప్ ద్వారా విక్రయించబడింది. ఎర్టిగాపై XL6 ప్రీమియం ధర ట్యాగ్ను సమర్థించుకోవడానికి అనేక జోడింపులను కలిగి ఉంది. ఇందులో ఎర్టిగాలో కనిపించే బెంచ్ సీటుకు బదులుగా మధ్య వరుసలో 2 కెప్టెన్ సీట్లు ఉన్నాయి. కారు మరింత బచ్గా కనిపించేలా చేయడానికి కొన్ని కాస్మెటిక్ అప్డేట్లు మరియు కొద్దిగా మార్చబడ్డాయి ఇంటీరియర్స్. అయితే సుజుకి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు మెక్సికో వంటి అంతర్జాతీయ మార్కెట్లలో XL7గా పిలువబడే 7-సీట్ వెర్షన్ కార్ను రిటైల్ చేస్తోంది. గత నెలలో జరిగిన 2021 బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2021లో థాయిలాండ్లో ప్రదర్శించబడిన పూర్తిగా అనుకూలీకరించిన సుజుకి XL7 ఇక్కడ ఉంది. స్టాండర్డ్ XL7తో పోలిస్తే కస్టమ్ కారులో బోనెట్ పొడవున ఎర్రటి చారలతో తెల్లటి పెయింట్ స్కీమ్ ఉంది. XL7 యొక్క పైకప్పు పటాలపై కూడా ఎరుపు రంగు చికిత్సను చూడవచ్చు. అయితే ORVMలు కార్బన్ ఫైబర్ చికిత్సను కలిగి ఉంటాయి. ఇది మ్యాట్ బ్లాక్ రూఫ్ మరియు రూఫ్ రైల్స్కు జోడించబడిన గ్లోస్ బ్లాక్ ఎక్స్పాండబుల్ రూఫ్ బ్లాక్స్ను కూడా పొందుతుంది. వెనక వైపున కస్టమ్స్ కార్ ఫాక్స్ కిడ్ ప్లేట్ మరియు మూలల్లో 2 నకిలీ ఎగ్జాస్ట్ అవుట్లెట్లతో ప్రత్యేకమైన నలుపు రంగు అండర్ బాడీ స్పైర్లను పొందుతుంది. అనుకూలీకరించిన XL7 వెనుక వింగ్, అలాగే సుజుకి లోగో ఉంచబడిన చోట క్రోమ్ స్క్రిప్ట్ను కూడా కలిగి ఉంది. కారు నిజంగా స్పోర్టీగా కనిపించే కొత్త ఆఫ్టర్ మార్కెట్ అలాయ్స్ వీల్స్పై కూర్చొని చూడవచ్చు. చక్రాలు స్టాక్ వాటి కంటే పెద్దవిగా కనిపిస్తాయి మరియు చక్రాలు బావులకు చక్కగా సరిపోతాయి. లోపలి భాగంలో కస్టమ్ XL7 నలుపు మరియు ఎరుపు సీట్లను పొందుతుంది. సీట్లు మరియు డోర్ ఇన్స్టర్లపై ఎరుపు రంగు కుట్టడం, డాష్బోర్డ్ వెలుపలి వెనుక వీక్షణ అద్దాలు మాదిరిగానే కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ను కలిగి ఉంది. మిగిలిన క్యాబిన్ అలాగే ఉంటుంది. ప్రస్తుతానికి సుజుకి XL7 ధర థాయిలాండ్లో 7,79,000 నుండి ఇది భారతీయ కరెన్సీలో 18.61 లక్షలకు మారుతుంది. ఈ కారు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మీరు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.